అంత జాయిగా చక్కగా కట్ చేస్తుంది. ఆ వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికే కాదు, ఏమైనా తాడ్లు కట్ చేసుకోవాలన్నా మనం గార్డెన్ కిట్లే కదా భలే ఉన్నాయి. అన్ సీజన్లో కూడా ఇవి వస్తూనే ఉంటాయి. కాయలు అయిపోయిన తర్వాత మనం చక్కగా ప్రూన్ చేసుకుంటే అడల్లో వదిలేస్తే మటుకు రస్ట్ పట్టేస్తుంది. ఇలా గార్డెన్ ఉండడం వల్ల కూడా మనకి వాకింగ్ అయిపోతుంది కదా, ఖచ్చితంగా మనం డైలీ వాకింగ్. ఇవన్నీ గులాబీ చెట్లు, అలాగే నిమ్మ అండి, నిమ్మ చెట్టు. ఇంక ఇవన్నీ అడవిలాగా అయిపోయి నేను వెళ్ళడానికి కూడా ఇంకా దారి లేకుండా అయిపోతుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్ఎస్ గానికి స్వాగతం. ఈరోజు మన వీడియోలోని టాపిక్ ఏంటంటే, అందరికీ తెలిసిందే కదండి, అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా, మనకి 5 డేస్ కూడా గివ్ అవే అనేది నడుస్తుంది, అందరికీ తెలిసిందే కదా. సో ఈరోజు కూడా మన 2nd డే టాపిక్ అనమాట. ఈ టాపిక్లోనే నేను చిన్న హార్వెస్ట్ అయితే చేస్తానండి, ఎక్కువేం కాదు. ఇప్పుడు వంట అయితే చేయాలి, దానికోసం నేనైతే కొన్ని కోసుకుంటాను, అవి ఏంటనేది మీకు షేర్ చేస్తాను. నాతో పాటు వచ్చేయండి మరి. అయితే ఈరోజు బుట్ట అయితే తేలేదు హార్వెస్ట్ చేయడానికి, కొన్నే కదా. ఒక ప్లేట్ తెచ్చాను, దాంతోపాటు ఒక కట్టర్ తెచ్చాను. ఇప్పుడు ఈ కట్టర్తో నేను హార్వెస్ట్ చేస్తాను. చూడండి, కాకరకాయలు చక్కగా వేలాడుతున్నాయి కదా, భలే ఉన్నాయి. సో ఈ కాకరకాయలతోనే ఈరోజు నేను పులుసు పెడతానమాట. అది కూడా బెల్లం వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుంది. కాకరకాయ అనేది చాలా మంచిదండి మన ఒంటికి. అయితే కాకరకాయలతో పాటు ఇంకా మనకి అడవి మామిడి కూడా ఉన్నదండి, అది కూడా చక్కగా కోసుకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంత బాగుంది చూసారు కాకరకాయలు. అయితే కట్టర్ అయితే చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. మొన్న నర్సరీ మేళాకి వెళ్ళేటప్పుడు వృక్షవేద స్టాల్కి అయితే వెళ్ళాను కదా, అక్కడి నుంచి తెచ్చుకున్నాను అనమాట. ఈ కట్టర్ అయితే చూడండి ఎంత జాయిగా చక్కగా కట్ చేస్తుంది, అసలు కట్ చేస్తామా లేదా అన్నట్టుగా ఉందన్నమాట. ఇన్నాళ్ళు నేను సిజర్స్ వాడేదాను కదండి, సిజర్ ఏంటంటే కొంచెం ఒక్కొక్కసారి కొంచెం జారిపోతూ ఉంటుంది, కట్ అవి కాదు లాక్కోవాల్సి వచ్చేది. ఈ కట్టర్ నేను యూజ్ చేసిన తర్వాత చాలా బాగుందన్నమాట. అయితే ఇది వచ్చేసి మనకి చాలా బాగా పనిచేస్తుందండి. వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికే కాదు, ఏమైనా తాడ్లు కట్ చేసుకోవాలన్నా మనం గార్డెన్కి ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాం కదా, దానికి కూడా మంచిగా పనిచేస్తుంది. అయిపోయిన తర్వాత ఏంటంటే దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వెంటనే మనం లోపల పెట్టేసుకుంటే అయిపోద్ది, లేదు ఇలా గార్డెన్లో వదిలేస్తే మటుకు రస్ట్ పట్టేస్తుంది. అయితే ఇది చాలా బాగుందండి. సో ఇది మీరు కొనుక్కోవాలనుకుంటే మటుకు డిస్క్రిప్షన్లో పెడతాను ఆశీష్ నెంబరు, అలాగే పీసీ సెంటర్ నెంబరు. సో ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంది. ఒక్కసారి మనం కొనుక్కుంటే చాన్నాలు వాడుకోవచ్చు. భలే ఉన్నాయండి కాకరకాయలు. అయితే నాకు అసలు కట్ చేస్తున్నట్టు కూడా లేదనమాట. ఇంకా అక్కడ కాయ అయితే ఒకటి ఉంది, అటుపక్క వెళ్ళి కోస్తాను. అయితే ఇప్పుడు నేను అటుపక్క వెళ్తాను కాబట్టి ఆదమర్చి ఉంటాం కాబట్టి మనం ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు, అందుకే దీన్ని ఇలాగా కొంచెం లాక్ చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది. కాకరకాయలు అయితే చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో ఇంకొక విషయం అయితే మీకు షేర్ చేయాలి, నిన్న వీడియోస్లోని కామెంట్స్ అయితే చాలామంది పెట్టారండి. గివ్ అవే అంటే చాలామంది లైక్స్ కొడుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. తప్పుడు వీడియోస్కి మటుకు లైక్స్ కొట్టట్లేదు, కామెంట్స్ పెట్టట్లేదు. మీరు లైక్స్ కొట్టారనుకోండి ఇంకేవో మంచి మంచి వీడియోస్ చేయాలి మీ అందరి కోసం అనే. సో ఏంటంటే లైక్ అనేది కొట్టండి, మంచిగా కామెంట్స్ పెట్టండి. అలాగే కామెంట్స్ విషయంలో ఒక విషయం అయితే మీకు షేర్ చేయాలి, ఎందుకంటే ఖచ్చితంగా మీ అందరు బ్లెస్సింగ్స్ అనేది ఆమెకు అందాలండి. అయితే ఆమె కోసం తెలుసుకునే ముందు ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, రీసెంట్గా బయోఎంజైమ్ చేశాను కదండి, ఫ్రూట్స్ అని బయోఎంజైమ్ చేశాను కదా, అది తమ్నేల్ అనమాట. దాంట్లోని క్వశ్చన్ ఏంటంటే, 10 లీటర్స్ వాటర్కి నేను ఎన్ని కేజెస్ ఫ్రూట్స్ అనేది వాడాను, ఫ్రూట్స్ అండ్ పీల్స్ కూడా వాడాను, ఎన్ని కేజెస్ వాడాను, ఫిగర్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ కింద. ఓకేనా? సో రెండు అయితే ఇంకా అక్కడ కాకరకాయ ఒకటి అయితే నా కోసం ఎదురు చూస్తూ ఉంది, అక్కడ కోసుకుంటూ ఆమె కోసం అయితే మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఒక కాకరకాయ ఉందని చెప్పాను కదా, నన్ను కాకరకాయలు గార్డెన్ అంతా తిప్పేస్తుందండి. ఇదిగోండి ఇక్కడ వేలాడుతుంది, భలే ఉంది కదా. సో అయితే ఇది మనం లాక్ అనేది ఓపెన్ చేయాలి. ఇది మనం క్లోజ్ చేసాం కదా, ఇలా మనం లాక్ ఓపెన్ చేసుకుంటే ఇది ఓపెన్ అవుతుంది. ఓకే, చూడండి జాగ్రత్తగా, అసలు కట్ చేస్తున్నట్టు కూడా అనిపించట్లేదు మనకి. ఓకే, నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది. అయితే ఈరోజు ఆమె కోసం నేను చెప్తానని కదండి, సో నాగజ్యోతి గారండి, తను 9th మంత్ అనమాట, తను డెలివరీ టైంకి దగ్గరికి వచ్చారనమాట. సో తనకి మంచిగా బేబీ అనేది పుట్టాలని చెప్పి కోరుకున్నారు ఆమె. సో మనందరి తరపు నుంచి అంటే మన గ్రీన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి కూడా నాగజ్యోతి గారు హ్యాపీగా ఫ్రీగా ఎటువంటి కష్టాలు పడకుండా డెలివరీ అవ్వాలని చెప్పి మనందరం కూడా కోరుకుందామండి. నాగజ్యోతి గారు మీరు ఏం టెన్షన్ పడకండి,
అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయి, అందరితో పాటు ఆ భగవంతుని బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీగా డెలివరీ అయిపోతారు, ఓకేనా? సో ఈ రోజు వచ్చేసి మన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, అయితే మనకి అదే వీడియోలోని బయోఇంజన్ రెడీ చేసుకున్నాం కదండి, అదే వీడియోలోని ఎన్ని మంత్స్ అది ఫర్మెంట్ చేసుకుంటే బాగుంటుంది అనేది నేను చెప్పాను, ఓకేనా? ఇదైతే మంచిగా సీడ్కి అయ్యింది చూడండి, ఎలా మిల్లీబగ్స్ అనేది పట్టేస్తున్నాయో. సో ఇవన్నీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి మనం. ఇంకా సీడ్స్ అయితే అయినాయి ఇందులో. ఇలాగ మనం సీడ్స్ అనేది స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. చాలా సీడ్సే వస్తాయండి ఇందులో, ఒక బెండకాయ ఉంచుకుంటే చాలు, వందలాది సీడ్స్ అయితే మనకు రెడీ అయిపోతాయి. కాకపోతే చెట్టుకు అనేది కాయ అనేది ఎండనివ్వాలి, అంతే మనం చేయాల్సిన పని. లేకపోతే మటుకు సీడ్ అన్ని వేస్ట్ అయిపోతాయి, సరేనా? ఇవన్నీ ఇంకా పక్కన పెడతాను. అయితే మనకి ఈ వీడియోలోని ఇంకొక చిన్న పని అయితే చేయబోతున్నానండి, అదేంటనుకుంటున్నారా? అడవి మామిడి ఉన్నాయండి, రోటి పచ్చడి చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయినాయి. ఈరోజు వంట వచ్చేసి కాకరకాయ పులుసు అండ్ మామిడికాయతో రోటి పచ్చడి. ఆ మామిడికాయలోని అంటే అడవి మామిడిలోని కొబ్బరికూర వేసుకొని దంచుకొని పచ్చిమిరపకాయలతోనే పచ్చడి చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. వంటలు కూడా షేర్ చేద్దాం అనుకుంటాను, కానీ నా వంట అంతా ఫాస్ట్గా అయిపోతుంది, టక్ టక్ పని చేసి పరిగెట్టాలన్నమాట. సో అందుకే ఎప్పుడు వంటలు షేర్ చేయను. ఎప్పుడైనా పిల్లలతో పొలంకి వెళ్తే మటుకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇప్పుడు పొలంకి వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు కదా, ఏదన్నా మా చందు వచ్చినంత వరకు నాకు రెస్ట్. సో ఇక్కడ అడుగు మామిడి ఉన్నాయండి, కోసుకుందాం. ఇలా గార్డెన్ ఉండడం వల్ల కూడా మనకి వాకింగ్ అయిపోతుంది కదా, ఖచ్చితంగా మనం డైలీ వాకింగ్ అయితే చేయాలి. వాకింగ్ చేసుకుంటే మనం హెల్తీగా అయితే ఉంటాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, అడవి మామిడి కాయలు అయితే ఇలా అయినాయి అన్నమాట. ఇవైతే ఇంతే సైజులో వస్తాయి, ఒక్కొక్కసారి పెద్ద సైజులో కూడా వస్తాయి అన్నమాట. సీజన్ బట్టి ఇవి కాయలు అయితే వస్తూ ఉంటాయి. కానీ ఇది అన్సీజన్లో కూడా, అంటే మనం మామిడికాయలు అనగానే మనకి సమ్మర్ సీజన్ కదండి, అలా కాకుండా మనకి అన్సీజన్లో కూడా ఇవి వస్తూనే ఉంటాయి. కాయలు అయిపోయిన తర్వాత మనం చక్కగా ప్రూన్ చేసుకుంటే మళ్ళీ అక్కడెక్కడైతే మనం కట్ చేసుకున్నది ప్రూన్ చేసుకుని అక్కడి నుంచి కొత్త చిగురు వచ్చి వెంటనే పూత అయితే వచ్చేస్తుంది. పూత అంతా కూడా నిలబడదండి అడవి మామిడికి ఎప్పుడు కూడా. ఏ కాయకైతే బలం చక్కగా అందుతుందో ఆ కాయలన్నీ చక్కగా బల్జి గింత అవుతాయి, మిగతా పూత అయితే రాలిపోతుంది. సేమ్ లైక్ స్టార్ ఫ్రూట్ అని చెప్తాను, పూత అయితే నిండుగా ఉంటుంది ఎప్పుడు చూసినా సరే. అదిగోండి పూత, చూస్తున్నారా? పూత అయితే ఇలా ఉంటుంది నిండుగాని, కాయలు మట్టుకు ఇలా వస్తాయి అన్నమాట. అదే చెప్పాను కదా, ఏదైతే కాయకు బలం ఉంటుందో ఆ కాయలు అయితే చక్కగా నిలుస్తే మిగతాదంతా కూడా రాలిపోతుంది మనకి. ఇప్పుడైతే అవన్నీ కూడా కోసేసుకుంటాను నేను. ఇదిగోండి కాయలు చూస్తున్నారు కదా, ఇదిగోండి కాయలు ఇలా ఉన్నాయి, చాలా బాగుంటుందండి. ఇలా పెద్దవైన కాయలన్నీ కూడా నేను ఇప్పుడు తెంపేస్తున్నాను. ఉత్తిగే తినడానికి కూడా చాలా బాగుంటాయి, అందుకే మా పిల్లలు అయితే వంచరు, వాళ్ళు తింటున్నారు కదా అని చెప్పి నేను ఒక రెండు చెట్లు అయితే తీసుకొచ్చి కిందని పెట్టాను. బాగానే వస్తున్నాయి అవి కూడా కాయలు అయితే. ఇంక ఇవన్నీ గులాబీ చెట్లు, అలాగే నిమ్మ అండి, నిమ్మ చెట్టు. ఇంక ఇవన్నీ అడవిలాగా అయిపోయి నేను వెళ్ళడానికి కూడా ఇంకా దారి లేకుండా అయిపోతుంది. తెగించి వెళ్ళినా సరే గుచ్చుకుపోతుంది అనమాట వెనక ముందుని కూడాని, జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఈ రెండు ప్లాంట్స్ కొంచెం మార్చుకోవాలండి. ఆ పక్కనే అలోవేరా ఉంది, రెండు వైపులా కూడా మనకి నిమ్మ చెట్టు రావడం వల్ల ఏంటంటే కొంచెం వెళ్ళడానికి క్లమ్జీ క్లమ్జీగా ఉంది. ఎలాగైనా దూరపోవచ్చు కానీ కాయల కోసం గుచ్చుకుంటున్నాయండి. సో ఇన్ని వచ్చినాయి అయితే మనకి ఇంట్లో కొబ్బరికాయ అయితే ఉంది, రోజు పూజ చేసుకుంటాం కదా ఆ కొబ్బరికాయ వేసుకొని చక్కగా, కొబ్బరికాయ అంటే ఒక చెక్క వేసుకొని రోటి పచ్చడి చేసుకోవచ్చు. అయితే చిన్న హార్వెస్ట్ అండి, ఈరోజు వంట కోసమే నేను కోసుకున్నాను. ఈరోజు మన వీడియోలోని థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, బయోఇంజన్ చేసుకున్నాం కదా, అదే వీడియోలోని థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, తయారు చేసుకున్న తర్వాత ఆ బాటిల్తో అంటే ఆ క్యాన్తో నేను తయారు చేసుకున్నాను కదా వాటర్ క్యాన్తో, అది ఎక్కడ స్టోర్ చేసుకోవాలని చెప్పాను అనేది మీరు నాకు థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. అదొక ప్లేస్లోనే అయితే నేను స్టోర్ చేయమన్నాను, ఆ ప్లేస్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇదండి. అలాగే మన నాగజ్యోతి గారు కూడా మంచిగా కామెంట్స్ పెట్టండి, ఆమె చక్కగా డెలివరీ అవ్వాలని చెప్పి, ఓకేనా? మరి ఇక నాకైతే వంటకి టైం అయింది, వంట చేసుకోవడానికి వెళ్ళాలి. మళ్ళీ వచ్చే వీడియోస్లో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు మరి టాటా బై బై, సమస్త లోక సుఖినో భవంతు.